నా పేరు రాజు. మేము రాయదుర్గమ్మ నివాసిని. 105 డివిజన్లో మా ఓటకు ఉంది. మేము గడిచిన 4 ఎన్నికలలో 5 ఎన్నికలల నుంచి మేము ఓట్లు వేస్తున్నాము. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలలో కూడా మేము కొన్ని పార్టీలలో పనిచేసినాం, కానీ మాకు ఈ అభివృద్ధి ఎప్పుడూ ఎక్కడ కనిపించలేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనకు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు కానీ కరెంటు కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ కానీ ఎన్ని పనులు అయితే గవర్నమెంట్ అనుకుంటుందో అన్నీ కరెక్ట్గా చేస్తున్నారని పూర్తిగా నమ్ముతున్నాము. ఇది అందరు కూడా నమ్మాలని మా కోరిక. అయితే ఓటు టీఆర్ఎస్ పార్టీకే ఎందుకు వేయాలి అని నన్ను మీరు అడిగితే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరికో పుట్టిన పిల్లలు చిన్న చిన్న అభాగ్యులు ఈరోజు హాస్టళ్లలో మగ్గిపోయారు కొన్ని ఒకప్పుడు, వాళ్లకు ఇప్పుడు సనభ్యం అన్నం పెడుతుండు ఆ పుణ్యాత్ముడు కేసీఆర్. ముసలోళ్లకు 2000 పెన్షన్ ఇస్తుండు, వితంతులకు 3000 పెన్షన్ ఇస్తుండు. ఏ రోజు కూడా తప్పకుండా ఇస్తుండా లేదా అని కూడా సర్వే చేసి ఈ రిపోర్ట్ మీరు మీ ఛానల్ నుంచి బయటకు తెండి అని కోరుకుంటున్నాం మేము. అందుకే మీరు ఈ 105 డివిజన్కి సాయిబాబాకు ఈ డివిజన్ ప్రజలందరూ ఓట్లు వేస్తారని నమ్మి మా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సండి సుదర్శన్ గౌడ్ అండి. నేను రాయదుర్గా వాసిని. నేను ఈ విలేజ్లో నాకు హోటక్ ఉన్నది. నా హోటక్ ప్రకారంగా నేను మాట్లాడేది ఏంటంటే, ఈ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేసే పనులు కానీ 100%గా 100%గా మాకు అందరికీ నచ్చిందండి. మేమందరం కూడా మనస్ఫూర్తిగా అంగీకరించినామండి వాళ్ళు చేసే పనులు. ఈ రోడ్ల సీసీ రోడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా ఇతర పనులు ఎన్నో అంటే చేయాలనుకుంటే అన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ కొన్ని పెండింగ్ ఉండొచ్చు. మనం అనుకునే అయితే 100 రోజులలో ఒక పని కార్యక్రమం చేయాలంటే ఏదో ఒక 2 పనులు ఆగి ఉండొచ్చు. కానీ మిగతావి కూడా కంప్లీట్ చేసే అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టైం దొరకాలి. అది కంప్లీట్ చేస్తారు, చేస్తారన్న నమ్మకం ఉంది. మా రాయదుర్గ వాసులం అయితే ఈ 105 డివిజన్ గచ్చిబౌలి నుంచి పూర్తిగా మేము పూర్తిగా నమ్ముతున్నామండి. కేసీఆర్ గారి పరిపాలన మాకు 100% అంటే 100% బాగా నచ్చిందండి. కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ పరిపాలన చాలా బాగుందండి. నేను కూడా ప్రజలను కోరుకుంటుంది ఏంటంటే, డెప్త్కి వెళ్ళి మీరు నిజాన్ని ఆలోచించండి. బీజేపీ వాళ్ళు మేమే డబ్బులు ఇస్తున్నాము, కేంద్రం అంటే మేమే ఇస్తున్నాము అని చెప్పేసారు. కానీ ఇప్పటి వరకు అయితే మా కేంద్రం నుంచి ఈ గడిచిన 6 సంవత్సరాలలో ఎంత మనకు మన నుంచి ఎంత నిధులు తీసుకున్నారు, మనకెంత ఖర్చు పెట్టారు అనేది కూడా నేను చెప్పగలుగుతానండి. 270,000 నిధులు మనము మన నుంచి ఇచ్చినాము ట్యాక్స్ రూపంగా. మనకు ఖర్చు పెట్టింది 1,40,000 అండి ఈ 6 సంవత్సరాలలో. అంటే మన నుంచి 50% వాళ్ళే లాక్కున్నారు, కానీ వాళ్ళేం మనకు పెట్టలేదండి. అదొకటి మీరు చాలా గ్రహించండి, డెప్త్కి వెళ్ళండి, మన టీఆర్ఎస్ పార్టీని నమ్మండి, గెలిపియండి. జై తెలంగాణ.